తర్వాత దంతాలపల్లి తొర్రూరు ఇటువైపు కొనసాగుతూ ఉంటుంది మరి కాసేపట్లో సూర్యాపేట నుంచి నూతన కల్కి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది ఇది పాదయాత్రకు సంబంధించింది ఇక సాక్షి దినపత్రిక చూస్తే సాయం చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి ఈడేం చెప్పాడు ఇక్కడ హైదరాబాద్లో ఎన్నికలప్పుడు మనం సాయం చేస్తే మన మీద బతుకుతున్నాడు కేసీఆర్ తప్ప మనం ఇస్తున్నది ఏంది అని చెప్పి పోయిన ఆడ ఆడ పోయి మళ్ళీ తల వంచి వాళ్ళ సుప్రీంకోర్టు నిజంగా కేసీఆర్ కనుక ఇప్పుడు బీజేపీ వాళ్ళ శరణు వచ్చకపోతే కథమే కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లోనే ఉంటుంది మరి బీజేపీ వాళ్ళు కూడా మాటలు నిలబెట్టుకోవాలి కక్కిస్తాం గిక్కిస్తాం అన్నారు కదా అది సుప్రీంకు రైతులు పోయినట సుప్రీంకోర్టుకు ఇక బీజేపీ రైతు చట్టాలపైన ప్రచారం చేయడానికి ఏడు వందల జిల్లాల్లో ప్రచారం వంద ప్రెస్ మీట్లు పెడతా ఉందట ఇక చంద్రబాబు పైకి రాజాసారి పోతా ఉన్నాడట ఆల్ ద బెస్ట్ ఫైజర్ వ్యాక్సిన్ అమెరికా ఓకే నుంచి టీకాలట కేంద్రంతో మమత డి పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేడి రాసుకుందనుకోరాదు ఎన్నికలు వచ్చినప్పుడల్ల ఇళ్ళతో ఆలు డి ఆలతో ఇల్లు డి అని వార్తలు రాసుకుంటారు మళ్ళీ అంత ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఇట్లా పోయి కలుస్తారు అంత కలిసి ఆ వ్యూ ఇట్లా వడివడిగా రాబడి కరోనా కారణంగా కుదేలైన రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పట్టాలెక్తుంది ఏడాది అక్టోబర్ అక్టోబర్లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి ఆరు వేల ఏడు వందల ఒక్క కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడులు అక్టోబర్లోనే ఎక్కువగా రావడం విశేషం టైం వారిదే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హారీస్ లు టైమ్ ఈ ఏటి మేటి వ్యక్తులుగా నిలిచిరట వీరుడా వందనం త్రివిధ బలగాల్లో సేవలు అందించి ప్రత్యేక చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు ప్రీతిపాల్ సింగ్ గిల్ వందవ పుట్టినరోజు జరుపుకుంటున్నట పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట బలవన్ మరణం సూర్యాపేట జిల్లాలో విషాదం పెళ్లి దండలతోనే మృత్యువోడులోకి పోయినట ఈ మునగాల మండలంలో జరిగింది సో ఇది అంటే భారత్ కు ఆధిక్యం తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై నాలుగు ఆస్ట్రేలియా ఏతో పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మ్యాచ్ విశేషాలు అవి మేడం ఢిల్లీ